చూడగానే మేము రాత్రి 11 గంటలకు రెడీ అయిపోతున్నాం. అయితే హాలీవుడ్ మూవీ లా ఉంది ఇక్కడ నుంచి చూస్తుంటే. గుంటలున్నా అర్థం కాదేమో, మనం కూరుకుపోతాం కావచ్చు. మొత్తం నడుస్తుంటే కూడా స్నో, ఇసుకలకు పోయేస్తే ఇసుక ఎట్లా పడుతుందో అట్లా పడుతుంది. పట్టాల మీద కూడా ఎట్లుందో చూడండి. మంచి సామాన్లు తీసుకురావడానికి కానీ స్టోర్ కి వెళ్తున్నావు. యూకే లో ఫస్ట్ స్నో పడుతుంది. హే ట్రెండీ, ఎంత బాగుందో. ఇట్రా చూద్దురు ఎంత బాగుందో. సూపర్ ఉంది కదా, చూడ చీట్ ఎంత బాగుందో. చూడా చూడా చూడ, చాలా బాగుంది కదా. స్నో చూడగానే మేము రాత్రి 11 గంటలకు రెడీ అయిపోతున్నాం కింద ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి. అసలే యూకే లో స్నో చాలా తక్కువ కదా. అంజీ అయితే నిద్ర, ఈ టైం నిద్రపోతాడు, మొత్తం యాక్టివ్ అయిపోయాడు. ఇక్కడైతే హాలీవుడ్ మూవీ లా ఉంది ఇక్కడ నుంచి చూస్తుంటే. ఎట్లుంది బయట, బయట ఇంకా బాగుందా? ఎక్సైటింగ్ అనిపిస్తుంది. జారుతుందా? కళ్ళ మీద కొడుతుంది. అసలు ఎంత బాగుంది. ఏ మధ్యలో గుంటలున్నా అర్థం కాదేమో, మనం కూరుకుపోతాం కావచ్చు. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఓ సూపర్ ఉంది. ఇదంతా రోడ్డే బేసికల్ గా నార్మల్ టైంలో. మేము ఇక్కడ స్నోలో ఒక సాంగ్ షూట్ చేసినాము. మనకి 350,000 సబ్స్క్రైబర్స్ అయితే ఆ సాంగ్ రిలీజ్ చేద్దామని చూస్తున్నాం అన్నమాట. ఎవ్రీ మైల్ స్టోన్ కి ఒక డ్యాన్స్ వీడియో రిలీజ్ చేస్తాం కదా. సో ఈ స్నో పడ్డప్పుడు ఒక సాంగ్ ఆల్రెడీ షూట్ చేసాము, జస్ట్ వెయిటింగ్ ఫర్ ఆర్ 350,000 మైల్ స్టోన్. అది రాగానే ఆ సాంగ్ అప్లోడ్ చేస్తాము. అంతవరకు ఏదైనా గెస్ట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సాంగ్ నేమ్ ఏంటో. ఎలా అనిపించింది ఫస్ట్ స్నో? 2018 లో వచ్చినప్పుడు చూసాము, మళ్ళీ ఇప్పుడే చూస్తాడు. ఇది మన ఇల్లేనా, మా ఇల్లున్న ఏరియానేనా అనిపిస్తుంది. ఇది ఎక్కడికి వెళ్ళినట్టు ఉంది అసలు. ఇక చెట్టు ఇంత మంచి. ఎలా అనిపించింది మీకు మా ఫస్ట్ స్నో? మేమైతే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నాము. పిచ్చి పిచ్చిగా చలి కూడా ఉంది, కాకపోతే 2018 తర్వాత మళ్ళీ ఇప్పుడే చూద్దాము. సో నాకు ఫస్ట్ ఎక్సైటింగ్ అనిపించింది. మొత్తం నడుస్తుంటే కూడా స్నో, ఇసుకలకు పోయేస్తే ఇసుక ఎట్లా పడుతుందో అట్లా పడుతుంది. నేను నడుస్తాను, మొత్తం తడిసిపోయింది. తల ఊడ్చుకోండి. ఫ్రీజ్ అయిపోతా, ఇంకాసేపు బయట ఉంటే చచ్చిపోడే. ఇంకా సైజ్ పట్టుకొచ్చుకున్నా కింద నుంచి. ఎక్కడ దించచ్చు ఇది? నీ థమ్స్అప్ లో కలుపుకుందావు అనుకో. రేపు నుంచి నన్ను చూడాలి లేదా? ఆ చలికి అసలు ఇంకా కాళ్ళు చేతులు దారుణంగా ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి చాలాసేపటి వరకు. హర్ష నిలబడి ఉన్నాడు కదా, అది హీటర్ ఇక్కడ ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉంటాయి. దాని నుంచి వేడిగాలు వస్తూ ఉంటుంది అనమాట. అవి లేకపోతే ఇక్కడ బతకడం చాలా కష్టము. మండుతుంది, బొక్కలన్నీ మండుతున్నాయి. ఎట్లుంది ఇక్కడ మంచిగా? బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్. అవన్నీ మన కాళ్ళే కాదు, వేరే వాళ్ళు నడిచారు.
లండన్ రోడ్ ఇట్లా మంచిదని చూడడం. ఇది మా ఇంటి వెనకాల ప్లేసు, చిన్న పార్క్ లాగా ఉంటుంది అక్కడ, అదంతా మంచుతో నిండిపోయి ఉంది. మేము ఇందాక వెళ్ళి సాంగ్ షూట్ చేసింది అక్కడనే. ఈ ప్లేస్ని ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది, అంత బ్యూటిఫుల్గా ఉంది. స్నో పడడం వల్ల దీని రూపురేఖలే మారిపోయినాయి, అసలు అది మా ఇంటి వెనక ప్లేస్ లాగా లేనే లేదు. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. నైట్ ఫోటోలు పిచ్చి పిచ్చే తీసుకున్నాం కదా, ఇప్పుడు స్నో ఎట్లుందో చూపిస్తాం మీకు. ఇప్పుడు ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. ఆఫీస్ స్టార్ట్ అయింది నాకు. You go, 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 ta-da! Wow, wow, wow. So, it's a beautiful window. Home Alone movie, you would have been there to know. It's a view on the Burda Burda, isn't it? Vehicles not a sunnega. Check. బురద బురద అయిపోయింది. జైలు దాని మీద చూడండి ఎట్లుందో. వెహికల్స్ అన్ని బురద బురద చేసినాయి. అంజీ వాళ్ళ రూమ్కి వెళ్తున్నాడు అంటే డ్రాప్ చేయడానికని రైల్వే స్టేషన్కి వచ్చాము. పట్టాల మీద కూడా ఎట్లుందో చూడండి మంచు. Wow. Lift. Lift. It's the first snow of the year. Enter, sir. పొద్దు పొద్దున వచ్చి ఊడ్చి వెళ్ళిపోయా? చిబురు కట్టలు పట్టుకొచ్చి నువ్వు పెట్టు చేతుకు. స్నో స్నో ఎవ్రీవేర్, స్నో ఎవ్రీవేర్. మీరు ముగ్గురు ఎంత బాగుపడుతుంది తెలుసా వైట్ బ్యాక్గ్రౌండ్ లో. బాయ్ 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 బాయ్. ఓ పోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు అంజీ. బాధ అనిపిస్తుంది. ఎత్తుంది భయ్యా. ఇదిగోండి స్ట్రీట్ స్ట్రీట్ అంతా నైట్ అంతా మంచి పడింది, కాకపోతే వెహికల్స్ వెళ్ళడం వల్ల బురద బురద అయిపోయింది, బ్లాక్ కలర్ అయిపోయింది స్నో అంతా. అండ్ ఆల్సో కౌన్సిల్ వాళ్ళు వచ్చి పొద్దున్నే క్లీన్ చేస్తారు ఈ స్నో అంతా, ఉప్పి చల్లుతారు. గుడ్ మార్నింగ్, ఇది ఇంకొక రోజు. ఈ ఒక్కరోజు పడ్డ స్నో ఎన్ని రోజులు ఇట్లా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇది థర్డ్ డే, స్నో పడ్డాక మూడో రోజు. ఇది మేము సామాన్లు తీసుకురావడానికి కానీ స్టోర్కి వెళ్తున్నాము. పిచ్చి పిచ్చే చలి ఉంది ఈరోజు, -5లో ఉంది. నేను ఒక 3-4 లేయర్స్ వేసా. ఇప్పుడు వీడియో ఎందుకు తీస్తున్నా అంటే ఇక్కడ స్నో పడి 5 డేస్ అవుతుంది. మనుషులు తొక్కి తొక్కి ఇది ఎట్లయిందంటే స్కేటింగ్ లాగా అయిపోయింది. వేస్తే జారేలాగా ఉంది మొత్తం ఈ రోడ్ అంతా. అంతే, ఇదంతా స్నోయే. లెట్స్ గో, వెళ్ళగెళ్ళు, జారుతుంది. సో అదండి, ఒక్కరోజు రాత్రి పడ్డ మంచంతా 5-6 రోజుల వరకు అట్లనే ఉంది రోడ్ల మీద. లాస్ట్కి జారి పడే అంత దారుణంగా తయారైపోయింది అది రోడ్డు కతుక్కొని. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆ టుడేస్ వీడియో. మీకు ఎలా అనిపించింది స్నో చూస్తుంటే, ఆ లొకేషన్స్ అన్ని చూస్తుంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ సాంగ్ ఏంటో కూడా గెస్ట్ చేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము, అప్పటి వరకు సెలవు. ఇంకా ఇట్లు మీ శ్రావణి.